దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో మొదటిసారిగా దళిత బంధు పథకాన్ని శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తప్పెట్ల వీరస్వామి, తప్పెట్ల లక్ష్మి, తప్పెట్ల దుర్గయ్యలకు చెందిన పశువుల షెడ్లు, మినీ డైరీకి అవసరమైన బోర్లను సర్పంచ్ అనుష అశోక్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా నచ్చిన వ్యాపారం చేసుకుని ఆర్థికంగా పూర్తి సాధికారికత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమణగౌడ్, స్పెషల్ ఆఫీసర్ నరసయ్య, ఎంపీడీఓ నవీన్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీటీసీలు నువ్వుల దశరథ, ఉప సర్పంచ్ సంధ్య వెంకటస్వామి, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలది మరి రుణం తెలుసుకున్నాలి అనే ఉద్దేశంతో ఆయన మనసులో పుట్టిన కోరిక ఇవాళ దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొని దళిత బంధును మరి దఫల వారీగా మొత్తం రాష్ట్రంలో ఎంత మంది ఉంటే అంతమందికి మరి బ్యాంకు చుట్టూ తిరగకుండా మరి ప్రభుత్వమే నేరుగా మీకు డబ్బులు ఇచ్చేటట్టు ఒక్కొక్క కుటుంబానికి 40 లక్షల రూపాయలు చొప్పున ఇవాళ శాంక్షన్ చేసి ఇవాళ మనం తిమ్మాపూర్ గ్రామంలో మరి శివపేట మండల్లో మొదటి గ్రామం తీసుకొని 18 మంది ఇక్కడ బెనిఫిషరీస్ ఉన్నారు కనుక 18 మంది కూడా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున వస్తాయి. వాళ్ళ ఇష్టమున్న కోరికలు వాళ్ళతోటి తోటి కొంతమంది పౌల్ట్రీ ఫామ్ ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు. ఇక్కడ చాలా సంతోషం, ఇక్కడ బోర్ కూడా వేసుకుంటారు, చాలా సంతోషం. ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకున్నా మరి మీకు అందరం కూడా బలపరుస్తాం, అందరం కూడా మీకు సహకారంగా ఉంటాం. తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు అభివృద్ధి చెంది మరి కేసీఆర్ కు దీవెన్ సమాన వర్గాలను గౌరవిస్తూ అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. ఈ దళిత బంధు పెట్టేందుకు చాలా బలమే మిగతా కులాలందరూ ఈర్షపడుతూ ఏమంటే ఉన్న యథార్థం చెప్తా ఉన్నా. అరే మాది కూలకైనా ఈ లేని 10 లక్షలు పెడుతున్నాడు, ఇది ఏదే ముఖ్యమంత్రి సంగతి అని చెప్పేసి అటు బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా దుమ్మెత్తుకొస్తా ఉన్నారు. ఆయన మిగతా కులాలను రెచ్చగొడతా ఉన్నారు. రేట్ ఎనీహౌ ఏదేమైనా మరి మన ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక స్ట్రాంగ్ గా తీసుకుంటాడు, దాన్ని ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు కూడా పోరాటం చేస్తా ఉంటారు. అదే విధంగా ఎవరు ఏమనుకుంటా ఆయన చేసే కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటారు. మన వెంకటరామరెడ్డి చెప్పిండు లిఫ్ట్ ఇరిగేషన్, వలన సాగర్ ప్రాజెక్ట్స్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు, పోచమ్మ, ఇవన్నీ కూడా ఒక్క పైసా కూడా కేంద్రం సపోర్ట్ చేయలే. చేయనప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు స్వయాన వారి ముఖ్యమంత్రి గారు మా వినయాన్ని తీసుకొని ఎలా ఇట్లా పాతాల గంగం పైన వారిస్తుంది. ఎందుకని ఇట్లా 5 లక్షల బీమా వస్తున్నది, 1 లక్ష సన్న బియ్యం వస్తున్నది, ఊరికి సీసీలో అవుతున్నాయి, డ్రైనేజ్ వెళ్తున్నాయి, 24 గంటలు కరెంట్ వస్తున్నది. ఇవన్నీ మనం తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పనులు అవుతున్నాయి. మీరందరూ రైతులందరూ దళితులు, యువకులు, మిగతా మైనార్టీ వాళ్ళు అందరూ ఆలోచించాలి. కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాది ముబారక్ వస్తుంది, ఇవన్నీ ఇందులో టీవీలు అయినాయి, అవన్నీ గుర్తించాలి. ఎవరు ఏం పని చేస్తున్నారు, రిటర్న్ చేస్తున్నారు, ఇవన్నీ సాధ్యమవుతున్నాయంటే మన మదన్ రెడ్డి గారు ఇక్కడ ఉండాలనుకున్నా అక్కడ కేసీఆర్ అవన్నీ ఆలోచించి ఎవరు కానీ ప్రతి ఊరు మనం మన గురించి, మన వ్యవస్థ గురించి, మన మదన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి. మన వారి సారు మద్దతు చేస్తే ఇంకా పనులు చేస్తారు. మన గ్రామం డెవలప్ అయితే వ్యక్తిగత మనం అభివృద్ధి చేద్దాం. ఈ సందర్భంగా ఈ గ్రామానికి మన శివంపేట మండలంలోనే ఈ తిమ్మాపూర్ గ్రామానికి దళిత బంధు వచ్చింది. నిజంగా మీకు చాలా అదృష్టవంతులు. ముందు ముందు మిగతా గ్రామాలకు కూడా దళిత బంధు వచ్చేందుకు కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి వేదికల ద్వారా విజ్ఞప్తి చేస్తూ దీనికి సహకరించిన మిగతా అధికారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్బా గవర్నర్కు అందరికి కూడా ప్రయోజనం అంతా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు దళిత బంధు కార్యక్రమం ఇది